బీజేపీ యుద్ధం మొదలు పెడుతోంది. ఒకేసారి 100 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేయనుంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన మారథాన్ రాత్రి సమావేశాల తర్వాత పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీపై మరింత ఒత్తిడి పెంచాలని బీజేపీ యోచిస్తోంది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన సమావేశం శుక్రవారం తెల్లవారుజామున 3:15 ముగిసింది. మూడోసారి అధికారం కోసం బీజేపీ ఈసారి కొత్త వ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ ఎంపీల అభిప్రాయాన్ని తీసుకోవడంతో పాటు అట్టడుగు స్థాయి కార్యకర్తలు వారి నియోజకవర్గాల్లోని ఓటర్ల అభిప్రాయాలను సైతం క్రోడీకరించిన తర్వాత అభ్యర్థుల ఖరారుపై బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పై ఒత్తిడి పెంచేందుకు ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మిత్రపక్షాల అభ్యర్థులతో సహా అభ్యర్థుల సంఖ్యను ప్రకటించాలన్న భావనలో పార్టీ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హిందీ హాట్లాండ్ రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అలాగే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అభ్యర్థులపై దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ పైన పార్టీ ఫోకస్ పెట్టింది. సాంప్రదాయంగా బీజేపీ ఉనికి కేరళలో లేదు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అర్ధరాత్రి సమావేశం తర్వాత బీజేపీ 100 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం ప్రాంతీయ పార్టీలతో పొత్తు చర్చలు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాతి 2 రాష్ట్రాల్లో అకాలీదల్, అన్నాడీఎంకేతో తిరిగి సంబంధాలను నెలకొల్పాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో ఎవరిని ఎంచుకుంటుందన్న దానిపై క్లారిటీ రావాలి. '1991 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో మరోసారి మోదీ పోటీ చేయబోతున్నారు. 2014, 2019 ఇక్కడ మోదీ అద్భుత విజయాలను సాధించారు. మొదటి ఎన్నికల్లో 370,000 ఓట్లతో, రెండోసారి ఎన్నికల్లో దాదాపు 480,000 ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈసారి ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టేందుకు రంగంలోకి దిగబోతున్నారు. అంతకుముందు ప్రధాని మోదీతో తలపడతానంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడిన ఆయన ఇటీవల తిరిగి బీజేపీతో కలిసిపోవడంతో ప్రియాంక మోదీపై పోటీకి దిగడం ఖాయమనుకోవాలి. 2019 నుంచి ప్రియాంక గాంధీ పోటీపై చర్చ సాగుతోంది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె ఖాళీ చేసిన రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు అమిత్ షా గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగవచ్చు. ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వంటి దిగ్గజాలను లోక్సభకు పంపిన ఈ స్థానాన్ని 1989 నుంచి బీజేపీ కైవసం చేసుకుంటోంది. షా 2009 ఈ సీటును గెలుచుకున్నారు. కాంగ్రెస్ నేత చతురైన్ చాబ్దాను ఓడించి 5.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లోని లక్నో, గుణశివపురి నుంచి వరుసగా పోటీ చేయవచ్చు. గాంధీనగర్ మాదిరిగానే యూపీ రాజధాని కూడా బీజేపీకి కంచుకోట. వాజ్పేయి 1991 నుంచి 2004 వరకు ఇక్కడి నుంచి పోటీ చేశారు. రాజ్నాథ్ సింగ్ 2014 నుంచి కాంగ్రెస్ కు చెందిన రీటా బహుగుణ జోషి, సమాజ్వాదీ పార్టీకి చెందిన పూనం సిన్హాలపై గెలిచారు. సింధియాకు మధ్యప్రదేశ్ లో సీటు రావడం ఖాయం. గుణశివపురి సింధియా ఫ్యామిలీ కంచుకోట. 1952 జరిగిన తొలి ఎన్నికల నుంచి సింధియా రాజకుటుంబం ఈ స్థానాన్ని 14 సార్లు గెలుచుకుంది. జ్యోతిరాదిత్య సింధియా 2002 తన తండ్రి మాధవరాజ్ సింధియా మరణంతో ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎంపీగా విజయం సాధించారు. అయితే సింధియా బీజేపీలోకి మారాక రాజ్యసభ స్థానానికి నామినేట్ అయ్యారు. 2019 బీజేపీకి చెందిన కృష్ణపాల్ యాదవ్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. మొదటి జాబితాలో అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ పేరు ఉండవచ్చు. 2004 అస్సాం గణ పరిషత్ లో ఉన్నప్పుడు అస్సాంలోని డిబ్రూఘర్ నుండి గెలిచారు. అస్సాంలోని బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుందని దాని మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ కు వదిలివేస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభ బరిలో దిగబోతున్నారు. భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కు ఈసారి అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది. చౌహాన్
చౌహాన్ గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ముఖ్యమంత్రిగా తప్పించారు. సంక్షేమ చర్యలు, ముఖ్యంగా లాడ్లీ బెహనా పథకం పార్టీకి రాష్ట్రంలో పట్టు నిలబెట్టింది. సొంత జిల్లా విదిశా నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ 1991 నుంచి 2004 వరకు ఈ స్థానం నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచారు. విదిశా బీజేపీ కోటగా ఉంది. కాషాయ పార్టీ 1989 నుంచి విదిశాలో విజయం సాధిస్తూ వస్తోంది. దేశంలోని అత్యధిక మందిని లోక్సభకు పంపించే యూపీలోని 80 స్థానాల్లో 6 సీట్లను మిత్రులకు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. అప్నాదళ్, జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్దళ్ వంటి ప్రాంతీయ మిత్రపక్షాల కోసం వదిలేయాలని భావిస్తోంది. మార్చి 10 నాటికి కనీసం 50% అభ్యర్థుల పేర్లను ప్రకటించాలనేది బీజేపీ ప్రణాళిక. 2019లోనూ పార్టీ అదే విధంగా వ్యవహరించింది. మార్చి 21న 164 మంది అభ్యర్థులను వెల్లడించింది.